హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వచ్చి మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలు చాలా వరకు స్నాక్స్ కావాలి మమ్మీ అని ఈవినింగ్ టైంలో అడుగుతూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇలా ఒక 5 మినిట్స్లో మనం ఇట్లా చేసి పెట్టుకున్నామంటే ఒక 15-20 డేస్ వరకు కూడా మనకి పిల్లలకి స్నాక్స్ ఇవి ఇవ్వచ్చు అనమాట. సో ఏంటి అంటే అటుకులతోని చుడ్వా అనమాట, అటుకుల చుడ్వా అనమాట. సో మీ అందరికీ కూడా చూపిస్తాను. సో నేను 1 కేజీ చేస్తున్నాను అనమాట, 1 కేజీ అటుకులతోని చేస్తున్నాను. సో అటుకులని ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపించే విధంగా డ్రై రోస్ట్ చేసుకొని మీకు ఇక్కడ అటుకులు తెలుస్తుంది. రోస్ట్ అయ్యాక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయిపోయిన తర్వాత అటుకులన్నీ తీసి నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కొద్దిగా నేను 1 కేజీ తీసుకున్నాను కాబట్టి అటుకులు దానికి సరిపడ ఒక 4-5 స్పూన్లు నూనె పోసుకున్నాను. అండ్ తర్వాత వాటికి కావాల్సిన ఏంటి అంటే పల్లీలు అండ్ మినపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర. సో ఇవన్నీ కూడా మనం తాలింపు వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకున్నాను. అండ్ అలాగే మినపప్పు కూడా వేసుకున్నాను అనమాట. నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ వేసాను. సో మీకు అక్కడ అందుకే అలా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మనం అవి వేయగానే హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని పల్లీలు, మినపప్పు అండ్ జీలకర్ర ఈ 3 కూడా ఫస్ట్ వేయించుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అయితే మనకి కరకరలు ఆడతాయి కదా. సో మనం ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటూ ఉన్నాక కొంచెం మన కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు, మినపప్పుది, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవి కూడా కొద్దిగా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. సో ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా వరకు అడుగుతుంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఫుల్ డే స్కూల్స్ కూడా అయిపోయాయి. మదర్స్కి కొంచెం వర్కింగ్ వాళ్ళు అయితే కొంచెం వాళ్ళకి కుదరదు కాబట్టి సో ఇలా చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఒక 10-15 డేస్ వరకు మీరు ఎన్ని చేసుకుంటే అవి బాగా ఒక 2 నెలలైనా నిల్వ ఉంటాయి. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాను అనమాట. కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో వేసేసాను. సో అవి కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో మీకు ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకోవాలి. అప్పటికే మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. ఆ పల్లీలు, మినపప్పు ఆయిల్లో బాగా ఫ్రై అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. సో ఇక్కడ నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఇక్కడ స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. సో కరివేపాకు కూడా మనం ఫ్రై అవుతుంటే ఆ కరివేపాకు స్మెల్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు కారం స్పైసీ ఎక్కువ తింటాము అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాము, మళ్ళీ కారం ఎందుకు అనుకుంటే కొంచెం స్పైసీనెస్ పచ్చిమిర్చికే ఉండదు. సో కారం వేయడం వల్ల కూడా స్పైసీనెస్ అనేది బాగా అటుకులకి పడుతుంది అనమాట. సో అందుకే నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను ఇక్కడ. అండ్ నేను ఇక్కడ స్పూన్తోని ఎప్పుడు కూడా ఏ కర్రీస్లో కానీ దేంట్లో కానీ నాకు ఉప్పు అనేది చేతితోని వేయడమే అలవాటు అనమాట. సో నాకు అలా అది ఎంత కర్రీ అయినా కానీ ఎంతమందికి వండినా ఎలా చేసినా కూడా చేతితోనే వేసేస్తాను. సో నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. సాల్ట్ మాత్రం నేను ఒక స్పూన్ అనేది పెట్టుకోను. సో నాకు చేతితోనే బాగా అలవాటు. నాలాగా మీరు ఎంతమంది చేస్తారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసము. అండ్ ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఎంత బాగా ఫ్రై అయ్యాయో, అంత బాగా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రై మనం అది దించేసుకొని మనం ఏదైతే ఫస్ట్ అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నామో సో ఆ అటుకుల్లో ఈ మన తాలింపు అనేది మొత్తం వేసి కూడా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సో నేను ఫస్ట్ ఒక 1/2 కేజీ కలుపుకున్నాను, తర్వాత మళ్ళీ ఒక 1/2 కేజీ కలిపాను అనమాట. సో నేను చేసిన తాలింపు మాత్రం 1 కేజీకి సరిపడే చేశాను అనమాట. సో నేను ఇక్కడ ఫైనల్గా కొంచెం కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు పిల్లలు కావాలి అన్నప్పుడల్లా వేసేయచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మన ఫర్దర్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.